Oh,
ఏ
నేను కుందేల గమ్ తీసుకోవాలి లాజహరక మొద్దులు మరవే తప్పులు పోతాయి మొద్దు రాండి సంగతల పడవాలే ఏమునాక వచ్చినవరాకటచ్చినవా అంటున్నా అమ్మదా ఆయన ఇలాంటి సంఘం వాళ్ళు కనబడతాయి ఎందుకో అడవి లోపల ఆడళ్ళు కనబడతాయి పంచర్ కొడుకులు సొల్లిగక్క కుటుంబకెత్తారు కాదు చిప్పు ఉన్నారా లేరా గుడి లోపల ఎర్రగా మా దొరదాను ఉందానే కాదు ఆయనకి ఇంటికాడ అండి పెట్టే దిక్కున్నారో లేరు అడవి లోపల పిల్ల ఎర్రగా బుర్రాగా అరుంధతి సినిమాలు అనుసుకలెక్కున్నారు వచ్చు ఈ కోతి మోకపోడు నువ్వు ఎర్రగా ఉన్నావని అమ్మా మరి అయితేవరా గాని లవలా ఒత్తుకుంటుంది ఆ బల్లకు నాలుగింతల మొరలు ఎడిపోతే దిగమంటారు గివి అంటారా పెద్ద పెద్ద మొరలు అంకరమైనవి ఉల్లిగడ్డలాజహడకొని తొండల దొరగట మా జోలికత్త లావటి పోతాం ఏంటిది చాయ్ పోతాం బిడ్డ అందుకే అంటారు సంగమయ్యా
పుణ్యమానరకమ్ముని తల్లి తప్పించేవాడు పుత్రుడు అంటారు, పుణ్యమ కొద్ది పురుషులు అంటారు, దానం కొద్ది పిల్లలు అంటారు. అయ్యదంగా దేవరా కొడుకులు పుట్టేవి, ఎందుకంటే కొడుకులు పుట్టిన తరువాత మనకు పుట్టిన కాళ్ళు పెరిగి పెద్దలు అయినాక అన్నమే పెడతారో సున్నమే పెడతారో కాని సచ్చిన తెల్లారి వచ్చేది తలగొరి అంటారయ్యా. రేపు రేపటి కాలాన మాకు కొడుకులు లేక తంగమయ్యా, మాకు బిడ్డలు లేక తంగమయ్యా. లోగిళ్ళ లోపల మా ప్రాణం పోయినట్టు ఉంటే కోడి దచ్చి పోయిందంటే గోడవతల వారయ్య అన్నట్టు, కుక్క దచ్చి పోయిందంటే ఊరవతల వారయ్య అన్నట్టు మా బతుకు కుక్క సాగులైపోతాయి కావస్తయ్యా. తపస్సులు వట్టినయ్యా, వట్టిన తపస్సులు బింగాలు చేసినవు కాబట్టి సంతాన ఫలం ఇచ్చిపోలేకుంటే మా భార్య భర్తల ప్రాణాలు నీ పాదాల కాడ మేము తీసుకొని చచ్చిపోతామయ్యా. ఇతను అమ్మా కన్న తల్లి అటువంటి నీలవాడు దంగమయ్య, పాదము కాడగుకుండి కలకల కలకల కన్నీరుస్తున్నది. అయ్యో దంగమయ్యా, బంగారం ఉన్నది శివాలి కాని కారపు సంతానం కలగలేదు దంగమయ్యా. ఎంతో మంది అచ్చిర్రు మర్రి పేర్లు కాని దంగమయ్య, అటువంటి కొడుకులు బిడ్డలన్న ముత్తలు ఇవ్వడం తీయలేదయ్యా. మమ్మల్ని ఆపతి సంపద అడగలేదయ్యా.